తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ మధుసూదన్ ఆచారి తీసుకున్న నిర్ణయం చెల్లుతుందా? మూడింట రెండొంతుల మంది సభ్యులు పార్టీ మారాలని నిర్ణయిస్తే ఇది చెల్లుబాటు అవుతుంది అనేది అధికార టీఆర్ఎస్ వాదన. అయితే అది పూర్తిగా చట్టవిరుద్ధమంటున్న టీడీపీ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. టీడీపీ నుంచి వచ్చి చేరిన 12 మంది సభ్యులను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. కొంతకాలంగా ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరిగినా చివరికి ఫిరాయింపుదారులను అధికార పక్ష సభ్యులుగా గుర్తించడంతో ఇప్పుడు ఈ అంశానికి చట్టబద్ధత ఉంటుందా ఉండదా అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రమంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పార్టీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు పార్టీ మారాలని డిసైడ్ అయి స్పీకర్ కు లేఖ ఇస్తే శాసనసభలో ఆ పార్టీని విలీనం చేయొచ్చనేది టీఆర్ఎస్ వాదన. అయితే అది ఎంతమాత్రం చెల్లుబాటు కాదంటోంది టీడీపీ. శాసనసభలో పార్టీ విలీనం అనేదే ఉండదని చెప్తోంది. ఏకంగా పార్టీ విలీనం అనే ప్రక్రియ ఉంటుందే తప్ప లెజిస్లేటర్ పార్టీ విలీనం అన్నదే ఉండదని గట్టిగా వాదిస్తోంది. అది కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాన్ని తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తే తప్ప విలీనం అనే ప్రక్రియ పూర్తి కాదనేది తెలంగాణ తమ్ముళ్ల అభిప్రాయం. అదే సమయంలో ఒకేసారి మారితే ఏమో కానీ వెళ్లిన ఎమ్మెల్యేలంతా దఫాల్ దఫాల్గా పార్టీ మారారని వాదిస్తోంది. ఈ ఉదంతానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని గుర్తు చేస్తున్నారు పసుపు నేతలు. 2009 ఎన్నికల్లో 18 సీట్లు దక్కించుకున్న బీఆర్పీ ఆ తర్వాత ఏకమొత్తంగా కాంగ్రెస్ లో విలీనమైంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదంటున్న టీడీపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఒక పార్టీ విలీనం చేయడం కానీ లేకపోతే ఒక పార్టీని ఇతర పార్టీలో కలపడం అనేది పార్టీకి మాత్రమే అధికారం ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 10th షెడ్యూల్లో పార్టీలో అంటే పార్టీలో సభ్యులైన శాసనసభా పక్షం కానీ శాసనమండలి పక్షం కానీ పార్లమెంటరీ సభ్యులు కానీ ఎవరు కూడా విలీనం అనే అవకాశమే రాజ్యాంగం ఇవ్వలేదు. కాబట్టి రాజ్యాంగం ఇవన్నీ అవకాశాన్ని హక్కును సభ్యులు ఆపాదించుకోవడం కానీ అధికారాన్ని స్పీకర్ గారు ఆపాదించుకోవడం కానీ చట్టం ముందు న్యాయస్థానం ముందు నిలబడదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. అదలా ఉంటే స్పీకర్ నిర్ణయంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న టీడీఎల్పీ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయించే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది.